వెల్కమ్ టు సుమంటవి. నేను మీ సుమంటవి. ప్రస్తుతం నేను పటాన్ చెరువు దగ్గరలో ఉండేటువంటి ఇంద్రేశం విలేజ్ సిటిజన్ కాలనీ దగ్గర ఉన్నాను. సో ముఖ్యంగా ఎక్కడ అనంటే, పర్టికులర్గా చూస్తే మీకు గుర్తొస్తుంది, హైదరాబాద్ ఇరానీ చాయ్. సో ఈ పాయింట్ దగ్గర ఉన్నాను అనమాట. హైదరాబాద్ ఇరానీ చాయ్ అంటే మనకు మొదటిగా గుర్తొచ్చేది ఒక మంచి అనుభూతి, ఫ్రెండ్స్తో కలిసి హ్యాపీగా ఒక కప్పు ఛాయ్ని కనుక మనం షేర్ చేసుకుంటూ తాగుతూ ఉంటూ ఉంటే అందులో వచ్చేటువంటి ఆనందం కానివ్వండి, మజా కానివ్వండి, సో మాటల్లో చెప్పలేనిది, అలాంటి అనుభూతి కలిగిస్తూ ఉంటుంది అనమాట. సో అలాంటిది ఈరోజు హైదరాబాద్ ఇరానీ చాయ్ అనేది ఫ్రాంచైజ్ రూపంలో మీ ముందుకు రాబోతుంది. అయితే చరిత్రకు వెళితే, గతంలో 19వ శతాబ్దంలో హైదరాబాద్ ఇరానీ చాయ్ని సో ఇక్కడ ఇరానీ వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వాళ్ళు దాన్ని మనకు అందివ్వడం జరిగింది, ఆ ఫార్ములా కానివ్వండి, రెసిపీ కానివ్వండి. అక్కడి నుంచి ఇది మన సంస్కృతిలో భాగంగా మారింది. సో ఇవాళ హైదరాబాద్కే పరిమితం కాకుండా ప్రతి ఏరియాలోనూ, ప్రతి ఊర్లోనూ, ప్రతి జిల్లాలోనూ ఫ్రాంచైజ్ రూపంలో మీ ముందుకు రాబోతుంది. అయితే ఈ బిజినెస్ మోడల్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనం ఈ హైదరాబాద్ ఇరానీ చాయ్ టీ పాయింట్ దగ్గర ఉన్నటువంటి ఓనర్తో మాట్లాడుతున్నాం. చాయ్ ఎట్టుండదే? చాయ్ బాగుందా? చాయ్ బాగుందా? ఇప్పుడు 4వ కప్పు. ఎప్పటికీ 4వ కప్పు. ఎవరైనా సరే ఇరానీ చాయ్ తాగుదాము అనుకున్నటువంటి వాళ్ళు, లేదంటే బిజినెస్ పెడదాం అనుకున్నటువంటి వాళ్ళకి ఏం చెప్తావు? చాయ్ చాలా బాగుంది, తాగండి. మీకు బిజినెస్ పెట్టుకోవాలంటే హోటల్ పెట్టుకోండి. ఓకే, ఇక్కడైతే ఇప్పటికే 4 కప్పులు తాగేసాం. ఎలా ఉంది? బాగా అనిపించింది? టేస్ట్ బాగుంది. టేస్ట్ బాగుంది. వీళ్ళందరూ మీ ఫ్రెండ్సా? నేను ఫ్రెండ్స్. ఎక్కడ ఎక్కడ నుంచి వచ్చారు మీరు? మాది ఆంధ్ర. ఆంధ్ర. ఆంధ్రలో ఎక్కడ? ఒంగోలు. ఒంగోలు. ఇక్కడ దేనికని వచ్చారు? వర్క్ చేస్తారు. వర్క్ చేసుకుంటూ ఉంటారు. సో టీ టైం దొరకగానే ఇక్కడికి వచ్చేస్తారు? సాయంత్రం డైలీ ఇక్కడికి వస్తాం. రోజు డైలీ ఇక్కడికి వస్తారు. సో రోజు ఈవినింగ్ ఎవరైనా పిచ్చాపాటి కబుర్లు మాట్లాడుకునేటువంటి ఫ్రెండ్స్ ఉంటే ఇలా కలుస్తారు, నాతో పాటు ఇలా కలిసి తాగడానికి అవకాశం ఉండేలాగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు వచ్చిన జోకులేస్తాం. నాలాంటి వాళ్ళు వచ్చిన. హలో మచ్చా, నీ పేరు? సుమన్. సుమన్, మా సుమన్ టీవీ ఛానలే. ఓకే, ఎలా ఉంది చాయ్? హైదరాబాద్ ఇరానీ చాయ్ బాగుంది అన్న. బాగుంది. డైలీ మార్నింగ్ సాయంత్రం వచ్చి నేను ప్రశాంతం కూర్చొని లైవ్ పోతాం. ఓ, డైలీ హాఫ్ అన్ అవర్ ఇక్కడ ఉండి మార్నింగ్ సాయంత్రం బ్యాచ్ మొత్తం అంతేనా? మేము ముగ్గురు. ఓకే, సేమ్ 6 పోయి ముగ్గురం పోతాం. ముగ్గురు. ఇప్పుడు ఇదే ఇరానీ చాయ్ ప్రతి ఊర్లోను, ప్రతి టౌన్ లోను విస్తరించబోతుంది ఫ్రాంచైజ్ రూపంలో. సో దానికి మీరే ఉంటారు. మంచిదే కదన్న, ఇప్పుడు చాయ్ బాగుందంటే ఇంకా అందరూ తాగుతారు కదా, దాని వల్ల వాళ్ళు బిజినెస్ పెరిగింది. ఒక హైదరాబాద్కే పరిమితం కాకుండా ప్రతి చోట బాగానే ఉంటుంది. ఇప్పుడు మన పల్లెటూళ్ళు అంటే ఆ డప్పా కొట్టు ఒకటి ఉండేది, అక్కడ 5 రూపాయలు అయినా బాగుండేది బాగా చెప్పలేదు. అలానే ఇది ఎక్కడ ఉన్నా మనకి కొద్దిగా బాగుండిద్ది. తాగడం ప్రసాదం కరగానే చెప్పి కూర్చోవాలన్నా, ప్రసాదం మాట్లాడుకోవాలన్నా బాగుండేది. ఎవరైనా బిజినెస్ చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తావు జనరల్ గా? ఒక్కొక్క కస్టమర్ గా నువ్వేం చెప్తావు? కస్టమర్ కి ఏం చెప్తారంటే, డబ్బులు ఎక్కువ పెట్టుకున్న ఇబ్బంది లేదు కానీ చాయ్ మాత్రం మంచిది పెట్టండి. తాగిన వరకు ప్రసాదం ఒకసారి తాగుతాను, మళ్ళీ రేపు అన్నవరకు ఇద్దరు ముగ్గురు చేసి వస్తుంది. నీకు ఎక్కడైతే నచ్చింది కాబట్టి రోజు వస్తాను. రోజు వస్తాను. రోజు 1 గంట కూర్చుంటారు? గంట. ఓన్లీ హైదరాబాద్ ఇరానీ చాయ్ కోసం వస్తారు? అంతేనా? అంతేనా. రేటింగ్ ఇమ్మంటే ఎంత ఇస్తావు చాయ్కి? 5/5. ఓ, 5/5 ఇస్తావా? 5/5. వెరీ గుడ్, థ్యాంక్ యూ మచ్చా. సో ప్రస్తుతం నేను హైదరాబాద్ ఇరానీ చాయ్ ఫ్రాంచైజ్ తీసుకున్నటువంటి కస్టమర్ దగ్గర ఉన్నానండి. అయితే ప్రత్యేకించి ఇక్కడ నేనున్నది ఇంద్రేశన్ అని చెప్పేసి హైదరాబాద్ దగ్గరలో, అంటే పటాన్ చెరువు దగ్గరలో ఉండేటువంటి ఒక విలేజ్లో ఉన్నాను. అయితే విలేజ్లో తీసుకున్నా కూడా హైదరాబాద్ ఇరానీ చాయ్ ఫ్రాంచైజ్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా రన్ అవుతుంది అనేది ఆయన మాటలో అడిగి తెలుసుకున్నాం. హలో రాజేందర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. చాలా బాగున్నాం. ఈ ఈ బిజినెస్ మోడల్ ఏ విధంగా ఉంది, అండ్ ఫ్రాంచైజ్ ఏ విధంగా తీసుకున్నారు, ఎలా నడుస్తుంది? సార్, నా ఆలోచన ఏంటంటే, హైదరాబాద్ చాయ్ హైదరాబాద్కి పరిమితం కాకుండా ఇది మారుమూల గ్రామాలకు కూడా, మారుమూల ప్రదేశాలకు కూడా ఈ చాయ్ వెళ్ళాలనే ఉద్దేశంతో ఫస్ట్ హైదరాబాద్ చాయ్ ఏరియాలో లేదని చెప్పని తీసుకురావాలని అనుకున్నాను. అదేవిధంగా మేము అనుకున్నట్టుగానే దానికి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. రోజు రోజుకు మా బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంది, దానికి చాలా సంతోషకరంగా కూడా ఉంది. వచ్చిన చాయ్ కస్టమర్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ఏరియాలో హైదరాబాద్ చాయ్ లేనందుకు
మాకందరికి హైదరాబాద్ చాయ్ తాపుతున్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళందరూ. ఓకే, ఎలా బిజినెస్ ఏ విధంగా రాంటుందండి పర్ డే? పర్ డే మాకు 8,000 నుంచి 10,000 దాకా అవుతుందండి. 8,000 నుంచి 10,000 వరకు ఉంది. ఒక రోజుకి వచ్చేటప్పటికి 8,000 రూపాయల నుంచి 9,000-10,000 రూపాయల వరకు బిజినెస్ అవుతుందంట. హైదరాబాద్ ఇరానీచే ప్రత్యేకత అది. ఓకే, సో ఎవరన్నా తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి, ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకునేటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? తప్పకుండా తీసుకోవచ్చు. ఇది చాలా మంచి ఛాయ్, హైదరాబాద్ ఛాయ్. చాలా మంది దీనికి ఫేవరెట్స్ ఉన్నారు. హైదరాబాద్ ఛాయ్ కనిపించగానే బండి మలుపుని వచ్చి ఛాయ్ తాగే పరిస్థితి ఈ రోజు. ఇరానీ ఛాయ్ హైదరాబాద్ ఇరానీ అంటే అంత ఫేమస్ అయిపోయింది. తాగిన తర్వాత కూడా చాలా సంతోషపడుతున్నారు. ఓకే, చాలా సంతోషకరమైన విషయం. ఫ్రాంచైజ్ తీసుకున్నప్పుడు మీకు ఏమేమి ఇచ్చారు? హైదరాబాద్ ఇరానీ ఛాయ్ తీసుకున్నప్పుడు మాకు దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఇచ్చారు, 2 స్టవ్లు ఇచ్చారు, దాంతో పాటు ఛాయ్ కావాల్సిన 2 బౌల్స్ ఇచ్చారు, డికాషన్ గుండీస్ ఇచ్చారు, మినీ ఫ్రిడ్జ్ ఇచ్చారు, మినీ ఫ్రిడ్జ్ డిస్ప్లే ఇచ్చారు. దానిలో మన సమోసాలు బిస్కెట్స్ డిస్ప్లే పెట్టుకోవడానికి, దానికి వచ్చిన డస్ట్బిన్ కోర్స్ డస్ట్బిన్స్, దానికి వచ్చిన మగ్స్ బుక్స్, దాంతో పాటు 100 కప్స్ ఇరానీ కప్స్. సో మీకు ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే ఎవ్రీ మంత్ తీసుకోవచ్చా, లేదంటే ఎలా ఉంటుంది ప్రాసెస్? మేము ఎవ్రీ మంత్, మేము చాలా మంది ఇరానీ ఛాయ్ అంటే స్పెషల్ అంటే ఇరానీ కప్పులు తాగుతాడమే బాగుంటుందని రోజు రోజుకి ఆ పేపర్స్ కప్స్ మానేసి ఇరానీ ఛాయ్ అంటే ఇరానీ కప్పులోనే తాగాలని కప్పులోనే తాగడం స్టార్ట్ చేశారు. ఓకే, దానికి మేము అనుకూలంగా వాళ్ళకి కస్టమర్స్కి అనుకూలంగానే మేము కూడా సింగిల్ ఛాయ్కి మంచిగా గ్లాసెస్ కప్పు తీసుకొచ్చాము, ఫుల్ ఛాయ్కి ఇరానీ కప్పులో ఇస్తున్నాము. దాని దగ్గరగానే మేము హౌస్ కీపింగ్ క్లీనింగ్ కూడా చాలా బాగా చేస్తున్నాం, వాటిని వేడి నీళ్ళలో వేసి కూడా క్లీనింగ్ చేసి కస్టమర్కి అనుకూలంగా మేము కూడా వాళ్ళకి క్వాలిటీ ఛాయ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, చాలా సంతోషకరంగా ఉంది. చాలా సంతోషకరంగా ఉంది. యూఆర్ హ్యాపీ? చాలా హ్యాపీ. నేను ఒక మాట అడుగుతాను సార్, అంటే జనరల్గా మీది చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ హైదరాబాద్ ఇరానీ ఛాయ్ ఫ్రాంచైజ్ తీసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే తీసుకోమని చెప్తారా? మీ ఎక్స్పీరియన్స్ తోటి మీరు ఏం చెప్తారు అండ్ బిజినెస్ ఎలా నడుస్తుందని చెప్తారు? మార్కెట్లో ఉన్న మిగతా ఛాయ్ల కంటే ఇరానీ ఛాయ్ తాగిన వాళ్ళు చాలా సంతోషకరంగా ఫీల్ అవుతారు. ఎవరైనా సరే బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఇరానీ ఛాయ్ బిజినెస్ తీసుకోవచ్చు, దానివల్ల వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. అతి తక్కువ ఖర్చుతో? అతి తక్కువ ఖర్చుతో. ఓకే, సో రిటర్న్స్ అయితే చూస్తారు? తప్పకుండా. పర్ డే మీరు చూసేది ఒక ఆల్మోస్ట్ 8,000 నుంచి 10,000. మీకు ఎలా గిట్టుబాటు అవుతుంది అంటే కస్టమర్స్ రావటం వెళ్ళటం అవుతుంది అంతా బాగానే ఉంది? అంతా బాగుంది. ఏది సాలరీస్ ఇవ్వటం అవన్నీ పోని మీరు బాగానే మిగులుతుంది? మిగులుతాం. యావరేజ్ ఎంత మిగులుతుంది అండి మీకు? యావరేజ్ మాకు వచ్చి ప్రస్తుతానికి అయితే 50-75,000 దాకా మిగులుతాం. ఓ, 75,000 వరకు పర్ మంత్. గ్రేట్. సో ఈ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే నేను పటాన్ చెరువు దగ్గరలో ఉండేటువంటి సిటిజన్ కాలనీ ఇంద్రేషన్ విలేజ్ దగ్గర ఉన్నాను. సో మీరు ఎవరన్నా వచ్చి ఇక్కడ విజిట్ చేసి చాలా మంది హైదరాబాద్ ఇరానీ ఛాయ్ టేస్ట్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు డెఫినెట్గా ఇక్కడికి రావచ్చు. నేను చాలా మంది ఇక్కడికి వచ్చేటువంటి కస్టమర్స్తో కూడా మాట్లాడాను, పిచ్చాపాటి కబుర్లతోటి ఫ్రెండ్స్ని వేసుకొని రోజు హాఫ్ అన్ అవర్ ఇక్కడ టైం కూడా స్పెండ్ చేస్తామని చెప్పి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ దీంతోపాటు ఆయన చెప్పిన విధంగా మీరు కనుక ఫ్రాంచైజ్ తీసుకుంటే, సో ఆయన చెప్పినటువంటి లిస్ట్లో అన్నీ ఒక్కసారి నేను మాట్లాడేటప్పుడే మీకు పక్కన ప్లే అవుతూ ఉంటాయి, అవన్నీ ఇస్తారు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు కనుక కావాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి హైదరాబాద్ ఇరానీ ఛాయ్ ఫ్రాంచైజ్ తీసుకోవచ్చు. మన హైదరాబాద్ మన ఇరానీ ఛాయ్, సిప్ లైక్ ఎ నిజాం. సో చూసారు కదండి, మన హైదరాబాద్ ఇరానీ ఛాయ్ అండ్ సిప్ లైక్ ఎ నిజాం. సో ఫ్రాంచైజ్ ఆఫర్స్ కోసం ఎవరైనా ఎదురు చూస్తున్నట్లయితే అతి తక్కువ ఖర్చుతోటి మీరు మన హైదరాబాద్ ఇరానీ ఛాయ్ బిజినెస్ పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళు, మంచి రిటర్న్స్ తోటి మిమ్మల్ని మీరు ఒక బిజినెస్ మ్యాన్గా ప్రూవ్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, ఫ్రాంచైజ్ ఆఫర్ కోసం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి డీటెయిల్స్ అన్నీ కనుక్కొని మీ ఊర్లోనే మీ ఫ్రాంచైజ్ని, మీ హైదరాబాద్ ఇరానీ ఛాయ్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.